మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, మన సామాన్యుడితో సుమన్ టీవీకి లక్ష్మణ్ అనే వ్యక్తి వైజాగ్ నుంచి కాల్ చేశారు సార్. వెరీ గుడ్. అతను మీతో మాట్లాడడం కోసం ఆయన ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంటారంట. సో ఈరోజు సెలవు పెట్టేశారు. అంటే మన మీ టైమింగ్స్కి నాకు సెట్ అవ్వట్లేదండి. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడాలి, ఒక అంశం గురించి మాట్లాడాలన్నారు. సార్ లక్ష్మణ్ గారు నమస్తే అండి, నేను నవీన్ సుమన్ టీవీ నుంచి. సార్ 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 మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎయిర్పోర్ట్ సార్, ఎయిర్పోర్ట్లో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ చేస్తాను సార్. ఓకే ఓకే. ఇక్కడ వైజాగ్. వైజాగ్ ఎయిర్పోర్ట్ సార్. ఓకే సార్. ఓకే, మీరు కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడాలని చాలా రోజుల నుంచి కూడా నాకు మెసేజ్ పెట్టారు. ఒకసారి సార్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు సార్, మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ నమస్తే అండి, నేను ప్రసాద్ని. నాకు ఇవాళ నవీన్ చెప్పాడు మీరు ఏదో పాపం సెలవు పెట్టి మరి ఉన్నారని. సో సార్ మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందులోనే మీరు మా ఉత్తరాంధ్ర మంచి వ్యక్తిగా మీకు నా ధన్యవాదాలు సార్. మీరు అందులోనే విశ్లేషణ కొండ పదలు కొట్టినట్టు ఉంటాయి, కరెక్ట్ గా మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. అందులోనే మన ఉత్తరాంధ్రకి ఉన్న గొప్పతనం అదే సార్, గోదావరి కింద నీళ్ళు దాగుతాం కదా మనం, లాస్ట్ మనకే వస్తే. అందుకని ఆ నీళ్ళు దాగితే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. అదే అందులోనే నేను ఒక రామారావు గారి సినిమా ఒక చెప్తాను సార్, తాను వేరు తోరకండలాగా కొడతారు సార్ గదలో నేను. సార్ చెప్పండి. అదే మీ ఉత్తరాంధ్రలో మీరు ఎక్కడ ఉంటారు సార్? మాది యాక్చువల్గా నాది నేను పక్క హైదరాబాద్ ఉన్నాను సార్, కానీ నేను చదువు రీత్యా మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఉత్తరాంధ్రలో చదువుకున్నాను. ఇక్కడ అంటే విజయనగరం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ. సార్ నేను ఒక మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అది నా పరిజ్ఞానంతో అయితే నేను ఏ పార్టీ కాదు, నేను ఎయిర్పోర్ట్లో చేస్తున్నాను కాబట్టి నాకు అందరూ కలుస్తుంటారు అక్కడ. ఓకే. తర్వాత నేను అంటే గ్రౌండ్లలో కాదు, వీధుల్లో అది నేను కొంచెం ఈ ప్రోటోకాల్ మీద అచ్చి తిరుగుతుంటాను సార్. నేను తిరగడం వల్ల నాకు ఎవరు ఏంటి అనేది నాకు అన్ని తెలుస్తుంది. కానీ ఏ పార్టీ కాదు, మూడు పార్టీలు రిజన్ పార్టీల గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. మూడు పర్సన్స్ చెప్పండి సార్, మీరు చెప్పండి. దానికి మీరు ఆన్సర్ అంటే నేను చెప్పేదానికి తప్పైనా ఏదైనా చూసుకొని మీరు కరెక్టే దాన్ని విశ్లేషణ ఇవ్వండి సార్. పర్లేదు సార్, చెప్పండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ఈ మూడు పార్టీలు పర్సంటేజ్ చెప్పారు కదా సార్. అవును. ఆ పర్సంటేజ్ మీరు చెప్పినది కొంచెం రాంగ్ సార్. అది అంటే వైసీపీకి అయితే ఇప్పుడు 45 ఉంది సార్ ఇక్కడ. అవును. ఇది మన ఉత్తరాంధ్ర చెప్తున్నాం సార్ మామూలుగా. మీరు చెప్పండి. మూడు జిల్లాలు సోంపేట వరకు, రెండు టీడీపీ గ్రాఫ్ పడిపోయింది సార్. టీడీపీ గ్రాఫ్ ఎలా పడుతుంది అంటే క్యాడర్ ఉంది కానీ జనాలు లేదు సార్. థర్డు జనసేన పార్టీ ఉంది కానీ దానికి క్యాడర్ ఉంది కానీ అదే జనాలు ఉన్నారు కానీ క్యాడర్ లేదు సార్. అంటే కార్యకర్తలు అలకలు ఎవరు లేదు సార్. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీరు పర్సంటేజ్ చెప్పారు కదా సార్, ఆ పర్సంటేజ్ ఇప్పుడు టీడీపీకి 20-25 ఉంది సార్. తర్వాత జనసేనకి ఇప్పుడు టీడీపీ అంతా క్రాస్ అవుతుంది సార్, దీని పార్టీ మన జనసేనకి క్రాస్ అవుతుంది సార్. మీరు అన్నట్టు ఆయన 6% ఉంటుంది, 12% ఉంటుంది అని చెప్తున్నారు కదా సార్ జనసేనకి. ఆ జనసేనది ఇప్పుడు మాత్రం నాకు ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే దానికి ఆల్రెడీ 25 ఉంది సార్ పర్సెంట్. 25 ఉంది, ఆయన గ్రాఫ్ పెరిగింది. కాకపోతే ఆయనలో అంటే అది మంచిగా చేయడం తెలియదు కానీ ఈ పార్టీ పొత్తు ఆ పార్టీ పొత్తు అని చెప్పేసి ఆయన కొంచెం బ్యాడ్ తీసుకుంటాడు. దానికి మీరు విశ్లేషణ అంటే మీరు చెప్పవలసింది చెప్తున్నారు, అది నాకు చాలా బాధగా ఉంది కానీ ఆయన అది కరెక్ట్ లేడు ఆయన. తర్వాత ఇంకొక వచ్చింది సార్, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ అంటే నేను ఉత్తరాంధ్ర లెవెల్లో చూసుకుంటే ఆయన బాగా పాపులర్ పెరిగింది సార్. ఆయన ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపెడతారు మాస్ లీడర్ గా. ఆ మాస్ లీడర్ ని ఎదుర్కోవాలంటే అలాంటి మాస్ లీడర్ ఉన్నాడు, అది పవన్ వచ్చే సార్ ఎదుర్కోగలడు. చంద్రబాబు గారు లేదు సార్, అది లేదు సార్ చంద్రబాబు గారు. ఒక చంద్రబాబు గారు అదే ఆయన సపోర్ట్ కావాలంటాడు కానీ ఆయన సీఎం పదవి ఇవ్వడు. మరి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కానీ పార్టీ రానివాడు.
కానీ ఇప్పుడు పవన్ గారికి గానే ఈ బీజేపీ టీడీపీ తర్వాత ఈ జనసేన మూడు కలిసి మీరే సీఎం అధ్యక్షని ప్రకటిస్తే మాత్రం జగన్ గారికి మాత్రం ఒక లెక్కలో ఉంటది సార్. ఆ సంఘానికి తిరిగిలేదండి, పక్క సీఎం అయితే అభ్యర్థి పవనే. కానీ పవన్ గారు ఇప్పటి నుంచి ఈ 10 నెలల నుంచి ప్రజల్లో తెలిపోయి మమేకం అయ్యి నేను వచ్చి చేస్తాను అని చెప్పేసి ఈ సినిమా రాసేసి అందాక డైరెక్టర్ ప్రజల్లో తిరిగితే మాత్రం ఇంకా జగన్ గారికి మాత్రం ఆయననండి గీసు. నేను చెప్పవలసింది సార్, అని అంటే మన ఉత్తరాంధ్రలో గ్రౌండ్ లెవెల్ లో అన్ని చూడవలసింది. ఆ మొత్తం మీద నాకు తెలియదు సార్. నేను చెప్పిన ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం ఆయన నాకు తెలిసిన మట్టుకు మాత్రం నేను సీఎం అవుతాను, నేను సీఎం అయిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో మా అబ్బాయిని పెట్టేస్తాను లోకేష్ ని అని అంటే మాత్రం టీడీపీ 24 క్లోజ్ అవుతాం సార్. సరే ఓకే, లక్ష్మణ్ గారు సార్ చెప్పే సార్ దీని గురించి అనాలిసిస్ ఇస్తారండి, విందామండి. వింటారా మీరు? ఇంకా ఉందా మీది? చెప్పండి సార్, ఫస్ట్ మీరు చెప్పండి సార్. ఓకే వినండి. ఓకే లక్ష్మణ్ గారు లైన్లో ఉన్నాను సార్. ఇక్కడ ఇప్పుడు ఆయన అబ్జర్వేషను ఎలా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకి కొన్ని తెలుస్తాయి, కాదనట్లేదు. ఆయన నేను ఆయనతో ఏకీభవించడం అన్ని తర్వాత విషయం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2019 ఎలక్షన్ది గ్రౌండ్ రిపోర్ట్ అంటాం మనం. ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కానీ ఒక వైఎస్ఆర్సీపీ కానీ ఒక బేర మినిమం 40% అన్నది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఓటమి అన్నప్పుడు ఈ 40%లోంచి ఎంతో కొంత పర్సంటేజ్ వేరే పార్టీలకు ట్రావెల్ అయినప్పుడే ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు 45% దగ్గర నుంచి చెప్పాడు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మొన్న ఎలక్షన్స్లో ఆయనకి దగ్గర దగ్గర 50 నుంచి 51% ఓటు బ్యాంక్ వచ్చింది, ఒక 6% తగ్గినట్టే కదా. ఈ 6 ఎటుపక్క ట్రావెల్ అవుతుంది. ఓవరాల్గా వీళ్ళకి బేసిక్ ఉన్న 40-40%ని ఎంతంత పెంచుకోగలుగుతారు, అదే ఎలక్షన్కి లీడ్ అయ్యేది. ఈయన ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ 20% అని అంటున్నారు. సరే మీరు ఒకటి చెప్తున్నా, జనసేన పార్టీ అన్న దాంట్లో, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో, అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న దాంట్లో ఇవాళ కొంతమంది ఇంతంత పర్సంటేజ్లు అని మాట్లాడుతున్నారు, అది ఖచ్చితంగా తప్పది. ఎందుకు తప్పు అని నేను చెప్తున్నాను అంటే ఒక విశ్లేషకుడుగా, ఇప్పుడు సేఫ్ అన్ ఇన్స్టెంట్ నేను మీరు లేకపోతే ఆయన ముగ్గురు, ఒక నేను ఒక తెలుగుదేశం నుంచి మీరు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన జనసేన నుంచి నిలబడ్డారనుకుంది, మన ముగ్గురికి మన పార్టీ ఎంత మైలేజ్ ఇస్తుందో మన క్యాస్ట్ ఎంత మైలేజ్ ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది వ్యక్తిగతంగా నేను గ్రౌండ్లో ఎంత పని చేశాను ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేగానో లేకపోతే ఇప్పుడు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేనో లేకపోతే జనసేన క్యాండిడేట్, ఓకే. సో ఈ మూడు ప్రామాణికంగా ఉంటాయి. ఈ ఎప్పుడైతే జనసేన క్యాండిడేట్ సో అండ్ సో అనేది ఈ రోజు దాకా అక్కడ ఎస్టాబ్లిష్ కాలే, అలాగే తెలుగుదేశానికి కూడా ఒక 45 నియోజకవర్గాల్లో ఈ రోజుకి కూడా ఇన్ఛార్జి లేరు. ఒక పార్టీ గురించి మైలేజ్ పంపుకొట్టుకుంటూ వెళ్తుంటే నేను ఇందాక చెప్పినట్టు 40% పార్టీలకు ఉన్నాయి, 20%లో 10% వేరియింగ్, 10% రెస్పెక్టివ్ పార్టీస్ గత ప్రభుత్వంలో అంటే గత ఎలక్షన్స్లో వచ్చిన పర్సంటేజ్ల మీద మాట్లాడుతూ ఉంటాం విశ్లేషకుడు. ఇవాళ మీకు రేపు ఎలక్షన్స్ ముందున ఒక నెలల ముందునో లేకపోతే అభ్యర్థులని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కనుక మీరు నిజమైన పర్సంటేజ్లు ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మాట్లాడితే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు జనసేన పార్టీ ఇప్పుడు ఎవరైనా మీరు ఒక మైక్ పెడుతున్నారు అనుకోండి, ఒక ఎలక్షన్ లో వాళ్ళు తెలుగుదేశం అంటే తెలుగుదేశమే మాట్లాడతారు, జనసేన అంటే జనసేనే మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీ మాట్లాడతారు. ఇది మీరు ఎలా కన్సల్టేట్ చేయగలుగుతారు? అది ఏంటంటే ఒక 40 సంవత్సరాల పైచిలిక లెగసీ కలిగిన తెలుగుదేశానికి దగ్గర దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉందన్నది చరిత్ర ప్రూవ్ చేస్తూ వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ కూడా గత ఎలక్షన్స్ నుంచి 2014 నుంచి పార్టీ ప్రత్యక్ష ఎలక్షన్స్లోకి వచ్చిన దగ్గర ఈ రోజు దాకా వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉన్నదన్న మీద మనం ఇవాళ విశ్లేషిస్తున్నాం. ఇదే జనసేన పార్టీకి 5-6% అనేది గత ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్. ఇది కన్సిస్టెన్సీ అనేది 2024లో మళ్ళీ ఆయన పోటీ చేస్తే, ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా ఆయన పోటీ చేయలేదు. ఇవాళ మనం వేరియబుల్గా అది ఆయనకి 25 ఉంది అనేది ఇది ఆల్ నథింగ్ బట్ అసంప్షన్స్. ఇప్పుడు ఉదాహరణకి నిన్న జరిగిన ఆయన పార్టీ సమావేశంలో అక్కడ ప్లేనరీకి వచ్చారు 10వ ఆవిర్భావ సభ ఏదన్న, అక్కడైతే 5-6 లక్షల మంది దగ్గర వచ్చారు జనాలు అనుకుంటున్నారు. 5-6 లక్షల్ని మీరు గణన తీసుకుంటే అందరూ జనసేన అంటారు, దాని పర్సంటేజ్ కింద మీరు క్యాలిక్యులేట్ చేయలేరు. యూ గాట్ ఇట్? ర్యాండమ్గా ఉండాలి, ర్యాండమ్గా మనకి జిల్లాల వారీగా. ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్తా, వాళ్ళు నిలబడిన 134 ఎంతో కంటెస్ట్ చేశారు లాస్ట్ టైం. 111 స్థానాల్లో 89 స్థానాలు 3% కన్నా తక్కువ ఓటు బ్యాంక్ వచ్చింది, మిగిలిన దాంట్లో 5% దగ్గర దగ్గర వచ్చింది. సో ఓవరాల్గా ఈ ఉదాహరణకి ఆయన జేడి లక్ష్మీనారాయణ గారికి
పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత తోట చంద్రశేఖర్ గారికి, ఇలా కొంతమంది ప్రముఖులు వ్యక్తులు అక్కడ మళ్ళీ భీమిలో నిలబడిన ఆ పంచకర్ల ఆయనకి, వీళ్ళందరినీ కనుక చూసుకుంటే వాళ్ళకు వచ్చిన నికరమైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడ్డాయి వాళ్ళకి. ఓకే, ఒక్కొక్క వ్యక్తి పాకెట్స్గా. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే వాళ్ళది పర్ఫార్మెన్స్ బిలో పార్. ఇప్పుడు ఆయన అన్నట్టు రేపు క్యాండిడేట్లను అనౌన్స్ చేసి సార్, ఇక్కడ లక్ష్మణ్ గారు చెప్పిన మాటలో ఒక అంశం ఏంటంటే టీడీపీకి క్యాడర్ ఉంది కానీ జనాలు లేరన్నారు. నేను అంటుంది అదేవిధంగా జనసేన పార్టీకి జనాలు ఉన్నారు, క్యాడర్ లేదంటా ఉన్నారు. మరి వీరిద్దరు కలిస్తే రేపు అనే రోజు వైసీపీకి ఎలాంటి నష్టం ఉంటుంది? ఇప్పుడు నేను అంటుంది అదే సార్, మీరు చాలాసార్లు నా విశ్లేషణలు ఫాలో అయితే మీకు తెలిస్తే ఓవరాల్గా సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశానికి ఒక 40-45 స్థానాలు జీవితంలో గెలవలేదు వాళ్ళు. ఓకే, పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు ఇంత సేమ్ సినారియో ఇవాళ మోస్ట్ ఆఫ్ ది సీట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది కాక మీరు ఈ లోకేష్ పాదయాత్ర కూడా చూడలేరు, దగ్గర దగ్గర 120 నియోజకవర్గాలకి అంతకు ప్లాన్ చేశారు, 111 నియోజకవర్గాలకు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద వాళ్ళు పనిచేస్తున్నారు, ఎబిలిటీ అంటారు దాన్ని. ఈ ఎబిలిటీస్ ఎప్పుడైతే మనకు రీడ్ అవుతాయో, తర్వాత నవరత్నాల పథకాలు ఇప్పుడు ఉన్నాయి, ఈ సంక్షేమ పథకాలు, ఇది ఎంత పర్సంటేజ్ అన్నది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. గతంలో పసుపు కుంకుమ, తర్వాత లాస్ట్కు 2000 పెన్షన్ పెంచింది, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. దాంట్లో దగ్గర దగ్గర 5-6% ఓటు బ్యాంకు స్థిరంగా తెలుగుదేశానికి పడ్డాయి. ఓకే, సో ఇలాంటివన్నింటిలోంచి ఎలా ఫిక్స్ అవుతున్నారు ఆయన, ఏ ప్రాతిపదిక మీద ఆయన చెప్తున్నారు అన్న దాంట్లో ఖచ్చితంగా వివేదించవలసి వస్తుంది. ఓకే, వాళ్ళ మౌత్ పీస్గా వెళ్ళి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సెటప్ పీపుల్ ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్తారు, అలాగే తెలుగుదేశానికి సెటప్ పీపుల్ ఎంతమంది ఉన్నారో అలాగే చెప్తారు, జనసేనకి సెటప్ పీపుల్ ఎంత ఉన్నారో చెప్తారు. ఇది మనం బేస్ చేసుకోండి. ఓకే, ప్రధానికి నేను ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు అనుకోండి, ఇక్కడ హైదరాబాద్లో సర్వే జరుగుతుంది మైక్ పెట్టగానే జనసేన బాగుందండి అని చెప్పారు అనుకోండి, ఆయన ఓటుని హైదరాబాద్లో పరిగణిస్తారా ఆంధ్రప్రదేశ్లో పరిగణిస్తారా అన్న సర్వే. జనాలు మైక్ పెట్టినప్పుడు ఒక మాట, మైక్ తీసినప్పుడు ఒక మాట చెప్తారండి. ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా 2019 ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నేను దగ్గర దగ్గర 87 నియోజకవర్గాలు తిరిగాను. సో అక్కడ మాతో మైక్ పెట్టినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు, మైక్ తీసేసిన తర్వాత ఇట్లా చెప్పకుండా పథకాలు రావు కదా సార్ అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఒరిజినల్ టాక్ వస్తుంది. దానిపై నేను కొన్ని సర్వేలు కూడా ఇచ్చాను సార్. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను మా టీం కూడా వర్క్ చేస్తుంటుంది గ్రౌండ్లో, మాకు బేసిక్గా మాకు కావాల్సిన స్టాటిస్టిక్స్ ఏముంటాయంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ నెంబర్ 2 ఒక క్యాండిడేచర్ ఎలా ఎమర్జ్ అవుతాడు, ఎలా ఎస్టాబ్లిష్ అవుతాడు, వీటి మీద అనాలిసిస్ చేస్తాం సాధారణంగా. ఓకే, కానీ మీరు పొలోమని ఒక 100 మందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగి 100% గ్యారంటీ, లేకపోతే తెలుగుదేశం 100 మందిని అడిగి 100%, జనసేన 100 మందిని అడిగి 100% అంటే అవి వాస్తవానికి ఎక్కడ దగ్గర ఉండవు. సో అంచేత ఏమవుతుందంటే మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఒక అవగాహన వస్తుంది, దాన్ని చూసే విధానం ఒక దృక్పథంతో కనుక మనం చేస్తే దాంట్లోంచి రేపు ఎలక్షన్స్కి ఎలా లీడ్ అవుతుంది అన్న విషయం తెలుస్తుంది. తర్వాత పొత్తులు అన్న విషయంలో ముఖ్యమంత్రి అనే పదవి గురించి అంటే మీరే చెప్తున్నారు, క్యాడర్ చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ లెవెల్లో. ఆయన ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మనం ఇచ్చిన దాంట్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బిల్డ్ చేసుకోవాలి. సో ఇవాళ మాస్ అట్రాక్షన్ కలిగిన లీడర్లు అంటే రామారావు గారి తర్వాత అంత మాస్ అట్రాక్షన్ కలిగింది పవన్ కళ్యాణ్ గారే కాదంటలే, కానీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉంది, ఆ పొలిటికల్ వాక్యూమ్ని కాంగ్రెసేతర ప్రభుత్వం కావాలని ప్రజలు మంటెక్కిపోయి ఉన్నారు కాబట్టి డెసిషన్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ వాక్యూమ్ లేదు, అండ్ వాళ్ళ అన్నయ్య గారి పార్టీని కనుక ఇవాళ దాకా కంటిన్యూ చేస్తుంటే ఇవాళ ఆ వాక్యూమ్ని ఆయన అన్నట్టు ఖచ్చితమైన సమాధానం ప్రజలకి. ఓకే, కానీ ఆ ప్రజారాజ్యం ప్రస్థానంలో కొన్ని జరిగిన రాజకీయ వాక్యూమ్ ఎలా అయిందంటే నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం ఉన్న కార్యక్రమంలో చాలామంది నాయకులు చాలా చెదరైపోయారు. అక్కడ నిజంగా చెప్పాలంటే ఆ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు అందరూ కన్సాలిడేట్ అయ్యారు ఆ టైంలో. ఇవాళ ఏమైందంటే మిగిలిన పార్టీలు అందరూ చేపలకు గాలమేసి లాగినట్టు ప్రతి ఒక్కరు ఓడదాలు లాగేసుకున్నారు. లాక్కున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కూడా ఈ పార్టీ త్రూగా సరైన గుర్తింపులు రావడం, వాళ్ళు సస్టైన్ అవడం చూశారు. ఇప్పుడు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినట్లే కొత్త పార్టీ మళ్ళీ విధి విధానాలు ఎలా ఉంటాయో ఈయన పైపొచ్చి 10 ఏళ్ళు బట్టి ఎవరితోనో పొత్తు దాని ఆవశ్యకత మీదే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ స్టాల్వర్డ్స్ అంటారు ఈ నాయకులు, ఇప్పుడు దానికి పేరు నేను కానీ కానీ కన్నబాబు గారు కానీ. కన్నబాబు గారు నిజంగా చెప్పాలంటే ఆ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది, బట్ ఈ నౌ హెస్ బికమ్ స్టాల్వర్డ్. ఇప్పుడు బసవేశ్వరరెడ్డి గారు ఉంటారు ఉత్తరాంధ్రలో, హీజ్ అ స్టాల్వర్డ్ అంటే ఆ సామాజిక వర్గ పరంగా ఒక రాజకీయ క్షేత్రంలో ఒక ఎదిగిన విధానాన్ని చెప్తున్నాను. సో ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన అక్కడ తెలుగుదేశం పరంగా జ్యోతుల నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ పార్టీల పరంగా పరిరక్షించబడుతున్నప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి వాళ్ళకి ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి అదే క్యాస్ట్ ఈక్వేషన్స్తో జస్టిఫై చేసుకుందాం అనుకున్నప్పుడు నియంత్రించబడుతుంది. సో ఈ నియంత్రణ కారణం ఏంటంటే గతం, ప్రజారాజ్యం పార్టీలో ఏం జరిగింది అన్నది వాళ్ళందరికీ బాగా తెలుసు. గెలిచిన 18 స్థానాలు, ఓటు బ్యాంక్ ఎంత సంపాదించారు, ఇవన్నిటి మీద తర్వాత మిగిలిన పార్టీలు అన్ని సన్నాసి మాటలు కాదు కదా, ఎవరు ఆ ఓటు బ్యాంకుని ఎలా తీర్చుకోగలగాలి తీసుకోగలగాలి అన్న ప్రామాణికంతో
జస్టిఫై చేసుకోగలిగారు. ఇప్పుడు చంద్రరాజప్ప గారు, నేను చెప్పిన బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేసుకుంటే, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఐకానిక్ పర్సనాలిటీస్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి ఎమర్జ్ చెప్పారు. సో వాళ్ళు వాళ్ళ పరకంగా ఓటు బ్యాంక్ని వాళ్ళు ట్రావెల్ చేయించుకోగలుగుతారు. నిజంగా చాలా మంచి సబ్జెక్టు, ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్, దీని గురించి మాట్లాడుతూ వెళ్తే కొనసాగుతూనే ఉంటుంది. లక్ష్మణ్ గారు విన్నారండి? ఓకే ఓకే. ఇప్పుడు నేను అంటుంది అది అంచేత ఏంటంటే, మనం సార్ చెప్పండి చెప్పండి లక్ష్మణ్ గారు చెప్పండి, వింటున్నారండి చెప్పండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇది సార్ మొత్తం మీద ఏంటంటే, చాలా వరకు కూడా జనాలు పొత్తు ఉంటే లెక్క ఎట్లా ఉంటుంది, పొత్తు లేకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ క్యాలిక్యులేషన్లో కూడా ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా డెప్త్ సబ్జెక్టు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పొత్తులు. అదేవిధంగా నిజంగానే 2024 ఎన్నికలు ఏ పార్టీ వచ్చే విధంగా ఉంది. పొత్తు అన్నది ఎప్పుడైనా సరే సార్, మీ ఎబిలిటీకి నా ఎబిలిటీతో. ఎస్ ఎస్. ఇప్పుడు డబుల్స్ మ్యాచ్ అవుతుంటుంది షటిల్, చూడండి కావాలి షటిల్ బ్యాడ్మింటన్. ఇద్దరికీ సమానమైన సామర్థ్యం ఉన్నప్పుడు సర్వీస్ చేస్తున్నప్పుడు ఒకడు ఫ్రంట్ ఆడతాడు, ఇంకోటి బ్యాక్ ఆడతాడు. వీళ్ళిద్దరు సామర్థ్యం ఒకేలా ఉంటుంది టెన్నిస్లో కానీ దేంట్లోనే, దట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ వర్క్. కానీ ఒక ఎబిలిటీ లేనివాడిని పట్టుకుని ఇద్దరు టీమ్ అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, చూద్దాం సార్ 2024, ఎందుకంటే అధినేతలు పార్టీకి సంబంధించిన అధినేతలే బహిర్గతంగా వచ్చి మేము పొత్తులో భాగంగా ఉన్నామని చెప్పేసి ఇద్దరు చెప్తే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ ఇతను అంటే లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా ఒక పార్టీకి ఏమో క్యాడర్ ఉంది, మరో పార్టీకి ఏమో జనాలు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధీటైన సమాధానం ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.